చికోటి ప్రవీణ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఖర్చుల నిమిత్తం 3 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తుంది. అనంతరం వారందరినీ అక్కడికి తీసుకువెళ్లి గ్యాంబ్లింగ్ నిర్వహించారు. అయితే గోవాకు చెందిన మరో క్యాసినో వ్యాపారి థాయిలాండ్ ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అతని సమాచారం మేరకు పక్కాగా నిఘా ఉంచిన థాయిలాండ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 కోట్ల రూపాయల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్, 160,000 ఇండియన్స్ కరెన్సీ, 92 మొబైల్ ఫోన్లు, 3 నోట్ పుస్తకాలు, కంప్యూటర్లు, 1 ఐప్యాడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో నుంచి సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పటికే 93 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు, 80 మంది భారతీయులుగా ఉన్నారు, అలాగే ఒక VR1 కూడా సస్పెండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి మధు? క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ ను థాయిలాండ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఇదే అందరికి ఉన్నటువంటి డౌన్. అందరూ కూడా ఆయన గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడు, గ్యాంబ్లింగ్ లో భాగంగానే అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి భారతదేశం నుంచి కూడా సుమారు 90 మందిని తీసుకెళ్లారు. అక్కడ ఈ గ్యాంబ్లింగ్ అంతా కూడా ఆడించాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ దాని వెనక ఉన్నటువంటి వ్యవహారాలు ఏంటి, ఇవి ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. గోవాకు చెందినటువంటి, గతంలో చికోటి ప్రవీణ్తో పాటు కలిసి పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కాస్త గతంలో చికోటి ప్రవీణ్ వల్ల నష్టం కలిగింది. సో అతనికి కలిగినటువంటి ఆ నష్టం కారణంగా ఎదురు చూశాడు, ఎలాగైనా సరే చికోటి ప్రవీణ్ని ఏదో ఒక చోట ఇరికించాలి అనుకున్నారు. అనుకున్నట్టుగానే టైం వచ్చింది. ఇంటెలిజెన్స్, థాయిలాండ్ ఇంటెలిజెన్స్ పోలీసులకు ఒక ఫోన్ కాల్తో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇండియా నుంచి, అందులోనూ హైదరాబాద్ నుంచి ఒక గ్యాంగ్ థాయిలాండ్కి వచ్చింది. సో థాయిలాండ్కి వచ్చినటువంటి ఆ గ్యాంగ్ అంతా కూడా పలానా హోటల్ రూమ్లో తిష్టవేశారు. మొత్తం 4 రోజుల కోసము రూములు బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరిని కూడా హోటల్ రూమ్లోకి రానివ్వకుండా లోపల ఒక గ్యాంబ్లింగ్ గేమ్ ఆడిస్తున్నారు. ఆ గ్యాంబ్లింగ్ గేమ్ పేరే అక్కడ మొత్తం కూడా ఇప్పుడు చాలా పాపులర్గా అయిపోయింది. ఏంటి, చికోటి ప్రవీణ్ ఆడించినటువంటి ఆ గ్యాంబ్లింగ్కి సంబంధించి రంగంలోకి దిగినటువంటి థాయ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటెలిజెన్స్ అధికారులు ఫస్ట్ లోపలికి నార్మల్గా పోలీసులాగా కాకుండా ఒక గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అసలు ఏం జరుగుతుంది లోపల అని తెలుసుకోవడానికి హోటల్లో ఉన్నటువంటి సిబ్బందిలాగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. సో ఆ గ్రౌండ్ వర్క్ చేసుకొని లోపల ఎస్, ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, దాని అంతటిని కూడా నడిపిస్తున్నది చికోటి ప్రవీణ్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు వచ్చినటువంటి భారతదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరి డీటెయిల్స్ కానీ ముందుగానే కలెక్ట్ చేసుకున్నారు. ఏ ఫ్లైట్కి వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని రోజుల కోసం హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు అంతా కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడే ఈ మొత్తం నిర్వాహకురాలి ఒక మహిళ కూడా ఉంది. సో థాయిలాండ్కి చెందినటువంటి ఆ మహిళ బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేసినటువంటి పోలీసులు ఒక్కసారిగా రైడ్ చేసి హోటల్ గదుల్లో ఉన్నటువంటి, ఎందుకంటే అక్కడ హోటల్ గదిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఐడియా లేదు పోలీసులు వస్తారు లేకపోతే రైడ్స్ జరుగుతాయి, ఇలా వాళ్ళకు కూడా ఒక ఐడియా లేదు. కానీ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులు రావడంతో లోపల మొత్తం ఎవిడెన్స్లన్నీ కూడా అక్కడ దొరికిపోయి వాళ్ళు ఏదైతే చిప్స్ ఇచ్చారో, అంటే కరెన్సీ కాకపోయినా సరే కరెన్సీ వాల్యూ ఉన్నటువంటి చిప్స్, అంటే ఒకడ వీళ్ళు ఒక కోడ్ పెట్టుకుని ఉంటారు, ఒక కార్డుకు సంబంధించి ఒక కోడ్ పెట్టుకుని ఉంటారు, అటువంటి కార్డ్స్ అంతటినీ కూడా భారతదేశంలోనే వాళ్ళకి అప్పచెప్పారు. ఇక్కడ వీళ్ళు క్యాష్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఆ క్యాష్ రూపంలో కాకుండా కొన్ని కార్డ్స్ని అయితే ఇచ్చారు. సో వాటిని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ కూడా తీసుకెళ్లిన తర్వాత గేమింగ్ ఆడుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ హోటల్ రూమ్లోనే గెలుచుకున్న వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఎలా ఎక్స్చేంజ్ చేసుకున్న, అంటే ఒక క్యాష్ అనేది కాకుండా ఓన్లీ ఈ కార్డ్స్ మాత్రమే వాళ్ళు ఇచ్చుకునే వాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు, అంటే ఆల్మోస్ట్ ఇంకా మనీ ఇచ్చుకోవడమే. సో మళ్ళీ అదే కార్డ్స్ని తీసుకుని ఇండియాకి వచ్చేస్తే ఇక్కడ వాటిని క్యాష్ రూపంలో అందజేస్తారు. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. సో ఒక కార్డ్స్ మాత్రమే కాదు జరిగినటువంటి లోపల, ఎందుకంటే థాయ్ నిబంధనల ప్రకారము అక్కడ గ్యాంబ్లింగ్ నిర్వహించడం అనేది టోటల్గా తప్పు. థాయ్ పోలీస్ యాక్ట్ ప్రకారం మనం చూసుకుంటే అక్కడ ఇటువంటి నిబంధనలు, ఏదైనా గ్యాంబ్లింగ్ నిర్వహించడం కానీ లేకపోతే పత్తాలాట కావచ్చు, పేకాట కావచ్చు, ఇవన్నీ క్యాసినో కానీ ప్రతిదీ అక్కడ థాయిలో తప్పు. కేవలం కొన్ని అనుమతులు ఉన్నటువంటి ప్లేసెస్లో మాత్రమే, అది కూడా మనీ కాకుండా కొంతవరకు మాత్రం లిమిట్ ఉన్నటువంటి పర్సన్స్కు మాత్రమే, లిమిట్ ఉన్నటువంటి హోటల్స్కు మాత్రమే వాటిని పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ టోటల్గా ఇల్లీగల్గా, అంటే ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా, పోలీసులకు ఇంటిమేషన్ లేకుండా, అక్కడ ప్రభుత్వానికి ఇంటిమేషన్ లేకుండా కొన్ని కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఒకే ఒక్క అలిగేషన్ ఏదైతే ఉందో ఆ అలిగేషన్ ప్రకారమే రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. కానీ చికోటి ప్రవీణ్ తరపున ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే, మేమంతా కూడా ఎక్కడ కూడా క్యాష్ రూపంలో పెద్దగా ఏమి
మాత్రమే చూపించలేదు. కేవలం ఏదైతే కార్డ్స్ ఉన్నాయో ఆ కార్డ్స్ రూపంలో మాత్రమే చూపించాము. దానిపైన ఇప్పుడు రైట్ నౌ దర్యాప్తు కొనసాగుతుంది. కేసు అయితే నమోదు చేశారు, నిన్నటి వరకు దర్యాప్తు కొనసాగింది, ఇప్పుడు కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ చికోటి ప్రవీణ్ దీని అంతటికి సంబంధించి తన లీగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కానీ చికోటి ప్రవీణ్కి మాత్రం ఆయన సన్నిహితులు మాత్రం ఒకటే చెప్తున్నారు, డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి ఏదైతే నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ నమోదైన కేసు వ్యవహారంలో మేము కూడా కోర్టుకు అక్కడ తాయి ఉన్నటువంటి కోర్టు కూడా వెళ్తాము. అక్కడ నిబంధనలు చాలా తాయిలో నిబంధనలు మాత్రం చాలా కఠినంగానే ఉంటాయి. కానీ అక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే అనుమతులు తీసుకొని కేసును నిర్వహించాల్సి ఉంది. అనుమతులు తీసుకొని ఆ గ్యాంబ్లింగ్ కావచ్చు ఏదైనా సరే, అది ఏదైనా సరే అక్కడ పర్మిట్ ఉన్నటువంటి ప్రాంతంలో అందులోనూ పర్మిషన్ తీసుకొని కొంతవరకు మాత్రమే జరగాలి. కానీ కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా చికోటి ప్రవీణ్కి మారిందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశానికి చెందినటువంటి 90 మంది భారతీయులందరూ కూడా థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 100 కోట్ల విలువ చేసి మొత్తం గ్యాంబ్లింగ్ అంతా కూడా 100 కోట్ల రూపాయలు విలువ చేసే గ్యాంబ్లింగ్ జరిగినట్టుగా, ఆట జరిగినట్టుగా, అంటే వాళ్ళు ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే నిర్వహించారో దాని వర్త్ ఆఫ్ వాల్యూ వచ్చేసి 100 కోట్ల రూపాయలుగా అయితే తెలిసింది. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది కాబట్టి చూడాలి థాయిలాండ్ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయబోతున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం వితిన్ 24 అవర్స్లో అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. మధు, మరోవైపు చూస్తుంది అక్కడ మీరన్నట్లుగా కూడా ఈ కేసు వెనకాల కూడా ఒక మహిళ పాత్ర ఉంది అంటూ కూడా మీరు చెప్పారు. అలాగే ఈ కేసు కూడా అరెస్ట్ కూడా ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అరెస్ట్ జరిగింది. ఆ మహిళ ఎవరన్నది కూడా, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్నది కూడా ఏమైనా సమాచారం ఉందా? థాయిలాండ్కి చెందినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ క్యాసినో నిర్వహించడంలో అక్కడ గ్యాంబ్లింగ్ నిర్వహించడంలో చికోటి ప్రవీణ్కి హెల్ప్ చేయడానికి అదేవిధంగా వాటా తీసుకోవడానికి మొత్తం నిర్వహణ అంతా కూడా, అంటే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక హెడ్ లాగా ఆమెను చికోటి ప్రవీణ్ నియమించుకున్నాడు. సో అలా నియమించుకున్నటువంటి ఆమె మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపింది. కానీ ఈ ఏదైతే వీళ్ళు అనుకున్నటువంటి గ్యాంబ్లింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి గోవాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం అందించారో అతను ఇన్ఫర్మేషన్ అందించారు. వన్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆధారంగా థాయ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగలేదు, ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. మొత్తం అక్కడికి వెళ్ళి నిజంగానే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవునా కాదా అనేది హోటల్ సిబ్బంది రూపంలోనే అక్కడికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ మొదలవుతున్నాయి. అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది అక్కడ పెద్ద విషయం కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఒకటే చికోటి ప్రవీణ్ అండ్ గ్యాంగ్ చేసినటువంటి మిస్టేక్ ఒకటే, వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకోకపోవడము, వాళ్ళు మేము ఇలా ఆట ఆడిస్తున్నాము అనే దాని ఇన్ఫర్మేషన్ని అక్కడ గవర్నమెంట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. సో ఇదే ఇక్కడ చికోటి ప్రవీణ్ చేసినటువంటి మిస్టేక్. సో ఆ మిస్టేక్ని ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారు, మొత్తం బండారాన్ని అంతా కూడా అయితే బయట పెట్టబోతున్నారు. అతి త్వరలోనే వాళ్ళు కూడా ఒక మీడియా రిలీజ్ కూడా చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఏం జరిగింది, ఎన్ని కోట్ల రూపాయల మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయి అనే దాని మీద అయితే అతి త్వరలో థాయిలాండ్ పోలీసులు ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. మధు, మరోవైపు చూస్తే ఈ కేసు వెనకాల కూడా రాజకీయ నాయకులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఎవరు అన్న అప్డేట్ ఏంటి? ఈ మొత్తానికి సంబంధించి ఏపీ తెలంగాణకు చెందినటువంటి చోటామోటా నాయకుల దగ్గర నుంచి కూడా కొంత పై స్థాయి నాయకుల వరకే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. డిసిసిబీ చైర్మన్తో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ కేసులో అడ్డంగా బుక్ అయిపోయారు. ఇక తప్పించుకోవడానికి వీలే లేకుండా అయితే వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయిపోయారు. అందులో ప్రధానంగా కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల్లో కూడా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి మహిళలే ఇందులో దొరికారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ మొత్తానికి ఎవరు ఏంటి అనేది ఒక కన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా చూడాలి ఎవరెవరు అరెస్ట్ అయ్యారో అనేది డెఫినెట్గా థాయ్ పోలీసులు ఒక రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడు ఎవరు వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు పనిచేస్తున్నటువంటి కార్యాలయం కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ఏదేమైనప్పుడు పొలిటికల్ లీడర్స్ ఇందులో ఈ క్యాసినోలో అడ్డంగా బుక్ అయిపోయారు. మధు, మరోవైపు చూస్తే కూడా గతంలో కూడా ఏప్రిల్ 11 నుంచి 16 తారీఖు వరకు కూడా ఒకసారి గ్యాంబ్లింగ్ నిర్వహించారు చికోటి ప్రవీణ్. అప్పుడున్న వ్యక్తులే ఉన్నారా, ఇప్పుడు అరెస్ట్ అయిన వారు ఇంకెవరైనా కొత్త వారు ఉన్నారా? చూడాలి అది ఎవరికి తెలియనటువంటి విషయం. అప్పుడు ఎవరున్నారు ఇప్పుడు ఎవరున్నారు అనేది మనం కూడా వెరీ కన్ఫర్మేషన్ చేసుకోలేము. సో ప్రతిసారి కూడా అతను జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అతను జరిపేటటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్లలో చాలా స్పష్టంగా కొంతమందికి ఒక ఇన్విటేషన్ లాంటిది పంపిస్తాడు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉంటుందో వాళ్ళకంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో ఆ వాట్సాప్ గ్రూప్లో లింకులు పంపిస్తారు. ఆ లింక్స్ పంపించిన తర్వాత ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయినింగ్ ఫీజు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని అటెండ్ చేసి, అంటే జాయినింగ్ ఫీజు అంటే ఏదో 1000, 2000, 3000 కాదు,
అది ఉండడమే ఉండడమే 5 లక్షలతోనే 3 లక్షలు అలా ఉంటుంది. సో అలా జాయిన్ అయినటువంటి వ్యక్తులకు మాత్రమే అక్కడ ఇన్విటేషన్ ఉంటుంది. అలా చాలామంది వరకు కూడా కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ అవ్వకపోవచ్చు, ఒక షోకి వెళ్ళిన వారు సెకండ్ మళ్ళీ వెళ్ళాలి వద్దని ఇలా అనేక రకాలుగా అయితే ఉంటుంది. కానీ ఒక వాళ్ళకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ గ్రూప్లోనే ఈ మొత్తం వ్యవహారం అంతా అయితే నడిచింది. మొత్తం దీనికి సంబంధించి భారతదేశం నుంచి సుమారు 89 మంది అయితే వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 లక్షల రూపాయల డబ్బులు అయితే వసూలు చేశారు. అసలు అలా డబ్బులు ఏదైతే ముందుగా ఇక్కడ కడతారో వాళ్ళని మాత్రమే థాయిలాండ్ తీసుకెళ్ళినట్టుగా అయితే సమాచారం. ఓకే, థ్యాంక్ యూ మధు.